చాలా దుర్మార్గమైన కామెంట్ అండి ఆయన ఏం ఆయన ఏం తలా తోకలేని కామెంట్ ఏం కామెంట్ అండి అది నిరసన తెలిపింది కదా వేలాదిగా దిష్టి బొమ్మలు కలపెట్టింది తెలంగాణలో సిగ్గుపడాలా అది కూడా మా ఇష్టం ఉండటం ఎందుకు మాట్లాడండి ఆయన మోడీ మోడీ గారు తెలంగాణ మీద ఏం అక్కారండి మాట్లాడి ఎనిమిది ఏళ్ళ కింద పాస్ అయిన బిల్లును పట్టుకోనికి ఇప్పుడు ఎందుకండి ఆయన ఒక పనికి మాలద్దా సమస్యలు పరిష్కారం చేసింది లేదు తెలంగాణకు సాయం చేసింది లేదు అటు ఆంధ్రకు సాయం చేసింది లేదు ఏం లేదు అంతా వాటిదే మోడీ గారిని సారా ఆలోచించదు మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పుడు కూడా కొనసాగుతుంది వంద శాతం ఎంత ఆగమాగం ఉన్నావు నువ్వు లేదు సార్ దళిత సంఘాలు దళిత సంఘాలకు ఏ సంబంధమా రాజ్యాంగానికి ఏ సంబంధమా నేను అంబేద్కర్ గారి పేరైనా తీసుకున్నానే నువ్వు ఉన్నావు అఖరుల సమావేశంలో ఉన్నా సార్ ఉందే మరి ఏం మాట్లాడాలి నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా ఆయన మహనీయుడు రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా సరే మళ్ళట్లు అంటే ఏందే మళ్ళీ మారుతావే నాకు అర్థం కాదు అంబేద్కర్ గారే నేను దగ్గ పెడతాను రాజ్యాంగాన్ని మరి దాని సంగతి ఏంటి రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా ఎందుకు అని అడుగుతు నీకు తెలుసా నువ్వు రాయి ఏం ఛానల్ ఇది ఛానల్ పేపరా రాయ నీకు చెప్తా నేను దేశంలో దళితుల జనాభా పంతొమ్మిది శాతానికి పెరిగింది దళితుల రిజర్వేషన్ పంతొమ్మిది శాతానికి పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా రైట్ తప్ప దేశంలో ఇవ్వాలంటే కూడా మహిళలకు రక్షణ లేదు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో అక్కు ఇయ్యాలే దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి రైట్ సార్ ఉండు కేంద్రం రాష్ట్రాల హక్కులను అన్నింటినీ హరిస్తూ ఉన్నది అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తా ఉన్నది ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నా రాయి తప్ప చర్చ చేయమన్నా కదా నేను ఏం చెప్పిన డిబేట్ చేయండి దేశం నేను ప్రతిపాదన పెడుతున్నా దాని కొంతమంది పాలువలు విలువలు చెప్తే దళిత బంధు పెట్టుమంటున్న దేశం అంత కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నావాను వద్దంటున్నావా నువ్వు రాయి నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం దళితుల రిజర్వేషన్ పంతొమ్మిది శాతం పెరగాలి దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి తప్పవా బీసీలు కులగణన చేయాలంటారు చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ఇస్తలేదు కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నాను తప్ప వద్దంటవాను వాను కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు కేంద్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్ప్లాన్ ఎత్తేసింది దళితుల సబ్ప్లాన్ను మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప వద్దంటున్నావా ఇదొకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దంద మాకు లేదా నోరు మేము మాట్లాడమా అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని మార్చుకోవాలని చెప్పిండు ఆయన అమలు చేసేవాడు మంచివాడై ఉండాలన్నాడు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునుడు కాదు నా పేరు చెప్పి బతుకుడు కాదు నా స్పిరిట్ అంబేడ్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన ఉందా ఇలా దేశంలో అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే గిట్టే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత ఈ కూడా దళితులు ఎందుకు ఆక్రోషిస్తున్నారు దేశంలో గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా భయించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి లేదు కొడుతున్నారు దాడులు చేస్తున్నారు రెండవ సంఘర్షణ రెండవసారి జరిగింది మొన్న వచ్చింది మళ్ళా చంపేస్తున్నారు దళితులను దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే పెళ్లి పిల్లగాని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు ఊరేగింపు సహిస్తలేరు అది మార్చాలంటున్నాం దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప వద్దా అందరికీ రక్షణ ఉండాలి దేశంలో అందరికి సమాన హక్కులు ఉండాలి అందరికి సమాన బాధ్యతలు ఉండాలి డెబ్బై ఏడు శాతం సంపద పది శాతం మంది దగ్గర కాదు డెబ్బై ఏడు శాతం సంపద తొంభై శాతం మంది దగ్గర ఉండాలి రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్ స్పీడు రాయి నీకు దమ్ముంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడు నూట ఐదు కిలోమీటర్లు మన దేశం ట్రక్ యావరేజ్ స్పీడు నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మన దేశంలో కూడా హైవేస్ రావాలి పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మన దేశ ప్రగతి కూడా నూట ఐదు కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప మన దేశ గూడ్ స్టైల్ డ్రైవ్ స్పీడు యావరేజ్ స్పీడు యాభై ఏడు కిలోమీటర్లు బయట నూట పదిహేను కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్ మనకు కూడా అట్లాంటి గూడ్ స్ట్రేన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు వసతులు యువత ఈ దేశంలో ఉంది ఆ శక్తిని సమ్మిళితం చేసే అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప తప్పావా వద్దా ఈ దేశం బాగుపడద్దా మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను దానికోసం అవసరమైన కొత్త చట్టం కొత్త స్ఫూర్తి రావాలి ఎన్ని రోజులు ఉందాం ఈ ముక్కిపోయిన బతుకులో ఈ శిపవట్పం సంఘం తిరిగిలాగా ఎన్ని రోజులు తిరుగుదాం దానికోసం రావాలి కొత్త రాజ్యాంగం తప్ప ఎక్కడిదో కాదు కదా నీకు కన్న ముందు జరిగిన చరిత్ర నువ్వు లేవా తెలంగాణలో నేను చెప్పిన తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడతాను బాగుపడలేయాలా ఎన్ని రకాలుగా బాగుపడే తెలంగాణ కనబడతలేదా తెలంగాణ లాగా భారతదేశం కూడా మారటానికి పరివర్తన చెందటానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప వద్దా ఎట్లా మారిందా తెలంగాణ పదిట్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలో రాసి ఉండే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా పదిట్లో తొమ్మిది ఇవాళ ఎందుకో మరి పర్ క్యాప్టా ఇన్కంలో తెలంగాణ ముందంజ ఉన్నది పర్ క్యాప్టా పవర్ యూజ్లో తెలంగాణ ముందంజలో ఉన్నది దేశంలో గ్రామాలు క్లీన్ గ్రామాలకు ఏడిటికి ప్రజెత్తే పదిటికి అలా ఏడు తెలంగాణకే వస్తానని మేము చెప్పే లెక్కలు కాదు కదా పార్లమెంట్లో కేంద్రం చెప్పే లెక్కలు ఇండియా మొత్తం గిట్ల తెలంగాణ లెక్క కావాలంటున్నా దానికోసం కొత్త కాను రావాలంటున్నా వద్దా ఎందుకు వద్దండి నాకు అర్థం కాదు सीएम साहब आपके जो विरोधी हैं जो विपक्षी हैं वो ये सवाल उठा रहे हैं कि इससे पहले भी तो प्रधान जो मुख्यमंत्री साहब जो सवाल उठा रहे हैं जो खामियां गिना रहे हैं मोदी सरकार में वो तो पहले भी थी ये कृपा करके आप मास्क निकाल के बात करें जो आपके विपक्षी हैं या विरोधी हैं या यूं कहें कि बीजेपी के जो लोग हैं जो आप यहाँ तो भाई देखा ऐसा है तेलंगाना जहाँ तक तेलंगाना राज्य का सवाल है यहां भाजपा का कोई आता पता है ही नहीं है उसको हम विपक्ष मानते ही नहीं है समझ गए बात आप सर सवाल ये है वो ये कोई कह कह सवाल ही नहीं है इसके बाद में आपसे और क्या सवाल है दो चार लोग है तो बेचारे काम कर रहे करने दो नहीं जो आप सवाल अभी उठा रहे हैं जो खामियां गिना रहे हैं मोदी अरे हम देश के लिए उठा रहे भाई तेलंगाना के लिए थोड़ी उठा रहे जो देश वो देश भर में मोदी सरकार चला रहा है वो गलत रवैया चल रहा है तो उसके बारे में हम उठा रहे क्या गलत है यहां यहां भी बीजेपी को पिल्ले पल्ले होंगे तो बोलो बोलो उसको సై జవాబు దేవలో చర్చ కరబోలో ఫోన్ మన్నా కరదే సార్ హిజాబ్ పేరుతోటి ఒక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు తెరలేపారు సార్ దీనిపై ప్రధాని మౌనం వహించాడని మీరు ఎట్లా అర్థం చేస్తారు ప్రధాని మొత్తం దేశమే మౌనం వహిస్తుంది చాలా దారుణం మంచిది కాదు అది ఈ అంతర్యుద్ధాలు ప్రేరేపిస్తే ఏమవుతుంది దయచేసి ఆలోచించండి ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ లీవర్ సైడ్ పాలిటిక్స్ ఎవడో గెలుతాడు కూడా పోతాడు ఎల్లే గెలుస్తాడు మళ్ళీ వస్తాడు కర్ణాటకలో ఆ పాఠశాలలో చెలరేగేటువంటి దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా వస్తే ఈ దేశం గతేంది ఎందుకు అది వాంఛనీయమా అది ఆలోచించమని నేను కోరుతున్నాను దయచేసి దాన్ని ప్రోత్సహిస్తామా ఈ ధర్మం పేరు మీద మతం పేరు మీద ఏ గలత్ బాతే బిల్కుల్ గల బాత్ జబ్బి జబ్బి చునావు ఆతా तो सरहद पे कुछ गड़बड़ पैदा करो युद्ध करा दो या कुछ करा दो या धर्म के नाम पे भहकाओ भड़काओ और जनता को भावुक बना दो वोट कमा लो क्या ये तरीका है इस प्रकार का राजनीति बंद होना चाहिए बिल्कुल बंद होना चाहिए ये देश के हित में अच्छा नहीं है बिल्कुल नहीं आगे चल के पता चलेगा इसका नतीजा बुरा निकलने वाला है अच्छा निकलने वाला नहीं है इस पे मैं एक बात और भी आपको कहना चाहूंगा कुछ अन्य देशों ने हमारे बारे में एक कमिटी डाला अगर हिंदुस्तान भी जाग उठा क्योंकि यहाँ पे भी बड़ा आबादी है 140 करोड़ है अगर ये लोग कभी सुधर गए कभी अवेकेंट हो गए तो पॉजिबल थ्रेट्स क्या है उन्होंने रिपोर्ट दिया भाई ये मजहब के नाम पे जातिवाद के नाम पे लड़ रहे ये हमारे बराबर में कभी नहीं आ सकते बोलती थी क्या यही रहना चाहिए कि देश को बदलना चाहिए हमारे देश को विकास के ओर जाना चाहिए या धर्म के ओर पे गली गली में गांव गांव में तालुका तालुका में लड़ते सड़ते रहना चाहिए क्या ये गलत बात है हम तो साफ कह रहे हैं।